నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. నల్గొండ జిల్లా తొంగుతుర్తి నియోజకవర్గ తాజా మాజీ ఎమ్మెల్యే గాదిరి కిషోర్ గారి దగ్గర ఉన్నాం. ప్రస్తుతం వచ్చే నెలలో జరగబోతున్న ఎన్నికలకు సంబంధించి ప్రస్తుతం రాజకీయంగా పరిణామాలు ఎలా ఉన్నాయి, ఈ నియోజకవర్గ పరిస్థితి ఎలా ఉంది, టీఆర్ఎస్ పరిస్థితి ఎలా ఉంది, దీని మీద మాట్లాడటానికి గాదిరి కిషోర్ గారు ఉన్నారు. ఎమ్మెల్యే గారు నమస్తే అండి. ప్రస్తుతం ఎలా ఉంది పరిస్థితి వచ్చే నెలలో జరగబోతున్న ఎన్నికలకు సంబంధించి? గతంలో మీరు ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచారు 2014. ఉస్మానియా ఆర్ట్స్ కాలేజీ నుంచి శాసనసభలకు వెళ్ళడం జరిగింది. ఆ రోజు 11 రోజులు, నాకున్న సమాచారం ప్రకారం 11 రోజుల్లో మీకు ఈ నియోజకవర్గంలో మీరు ఎమ్మెల్యేగా గెలవగలిగారు. అంటే చాలా తక్కువ స్పాన్లో మీరు ప్రచారం చేయటం కానీ, ఇక్కడున్న సమస్యలు చూడటం కానీ, ఈ నియోజకవర్గం ఇచ్చేయటం కానీ. ఇప్పుడు ఆల్రెడీ మీరు తాజా మాజీ ఎమ్మెల్యే, ఇప్పుడు ప్రచారానికి వెళుతున్నారు, ఎలా ఉంది నియోజకవర్గంలో పరిస్థితి? అప్పుడు ఇప్పుడు ఒకేలా పరిస్థితి. ఆ ప్రభంజనం, ఆ జనంలో ఉన్నటువంటి ఆదరణ కొనసాగుతున్నది. ఒకటి స్పష్టత ఇవ్వాల్సింది ఏంటంటే, 2014 ముందు ఒక 10 సంవత్సరాలు నిర్విరామంగా కేసీఆర్ గారితో పాటు అహర్నిశలు తెలంగాణ ఉద్యమంలో పాల్గొని వారు వెన్నంటే ఉండి ముందుకు సాగిన క్రమంలో, ఎవరైతే తెలంగాణ ఉద్యమంలో రోడ్ల మీదకి వచ్చి కొట్లాడి జైళ్లపాలై ప్రజల కోసం నిలబడ్డరో వారికే చట్టసభలలో అవకాశం ఇవ్వడం ద్వారా ప్రజా సమస్యల మీద స్పష్టంగా కొట్లాడగలుగుతారు, శాసనసభలో ప్రజలకు న్యాయం జరుగుతుందని చెప్పి ఆలోచించిన కేసీఆర్ గారు, విద్యార్థుల నుంచి కొంతమందికి, ఉపాధ్యాయుల నుంచి కొంతమందికి, ఉద్యోగస్తుల నుంచి కొంతమందికి, అమరుల కుటుంబం నుంచి ఒకరికి, ఇట్లా రకరకాలుగా డాక్టర్స్ నుంచి, లాయర్స్ నుంచి, అన్ని రకాల వర్గాల నుంచి, జేఏఎస్ నుంచి అందరినీ కూడా ఇచ్చి తెలంగాణ ఉద్యమం మమేకమైన వాళ్ళని ముందుకు తీసుకుపోయారు. ఆ క్రమంలో నాకు వచ్చినటువంటి అవకాశం విద్యార్థిని ఉద్యమ నాయకునిగా కేసీఆర్ గారు చివరి నిమిషంలో 9వ తారీఖు నామినేషన్ చివరి తేదీ ఉంటే 8వ తారీఖు రాత్రి బీఫామ్ ఇస్తే తుంగతుర్తి నియోజకవర్గం వచ్చి చివరి నిమిషంలో వచ్చి దండం పెట్టుకుని తిరిగినా తుంగతుర్తి నియోజకవర్గ ప్రజలు నన్ను ఆశీర్వదించి అవకాశం ఇచ్చారు. చాలా గొప్ప అనుభూతి. మీరు అన్నట్టుగా ఆర్ట్స్ కాలేజ్ టు అసెంబ్లీ, ఆర్ట్స్ కాలేజ్ టు అసెంబ్లీ పోయేటువంటి ఒక అవకాశం, అదేవిధంగా అతి చిన్న వయసు ఉన్నటువంటి ఎమ్మెల్యేగా మొదటి శాసనసభలో, తెలంగాణ శాసనసభలో నేనుండడం, అదే సందర్భంలో పెళ్లి కాకుండా ఎమ్మెల్యే అయినటువంటి అవకాశం ఉండడం అనేటువంటిది కూడా, ఇవన్నీ కూడా ఒక చరిత్ర, ఒక మంచి చరిత్ర రాసేటువంటి అవకాశాన్ని నాకు ఇవ్వడం అనేటువంటిది కూడా నిజంగా అదృష్టంగా భావిస్తూ ఉన్నా. ఆ రోజు 2014 వచ్చినప్పుడు ఈ తుంగతుర్తి నియోజకవర్గం యొక్క ముఖచిత్రం అనేటువంటిది ఒక గమ్మత్తుగా ఉంటుండే. అంటే ఉమ్మడి నల్గొండ జిల్లాలో, ఇప్పుడు సూర్యాపేట జిల్లాలో మ్యాక్సిమం మండలాలు వచ్చినాయి, ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి 12 నియోజకవర్గాలలో ఒక ప్రత్యేక పరిస్థితిని సంతరించుకున్నటువంటి కాన్స్టిట్యున్సీ తుంగతుర్తి. బాగా కక్షలు, కార్పణ్యాలు, కొట్లాటలు, కేసులు, స్థూపాలు, ఏ ఊరికి వెళ్ళి స్థూపాలు దర్శనమిస్తాయి. ఏంటంటే ఆ పార్టీ ఈ పార్టీ చంపుకున్నటువంటి వాటిని ఉంటాయి. అందుకే గతంలో ఉన్నటువంటి దాన్ని మార్చివేయాలని చెప్పి 4 సంవత్సరాలుగా ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ కేసీఆర్ గారి ఆశీర్వాదం, జగదీష్ రెడ్డి గారి సహకారం, బూర నరసింహగౌడ్ గారు మా ఎంపీ గారి సహకారం, కేటీఆర్ గారి సహకారం, ఒక 10 సంవత్సరాల వాళ్ళతో పనిచేసినటువంటి, కలిసి తిరిగినటువంటి చనువు కొద్ది కొట్లాడి తనలాడి దండం పెట్టి ఒక ఫండ్స్ ఎక్కువ తీసుకొచ్చి 1600 కోట్ల రూపాయలతోని ఈ నియోజకవర్గాన్ని ముందుకు తీసుకుపోయేటువంటి ప్రయత్నం చేసినాం. కాబట్టి గతం కంటే కళ్ళ ముందర సాక్షాత్కారమై కనిపిస్తున్నది రోడ్ల విషయంలో, నీళ్ల విషయంలో, తాగునీరు విషయంలో, అన్ని రకాలుగా అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితుల ప్రజలు అనుభవిస్తూ ఉన్నారు. కాబట్టి ఏడికి పోయినా కూడా ఆదరాభిమానాలు విపరీతంగా చూపిస్తున్నారు. దాదాపు 1600 కోట్ల రూపాయలతో ఈ నియోజకవర్గాన్ని ముందుకు తీసుకుపోయేటువంటి ప్రయత్నం చేసిన క్రమంలో మొత్తం అర్థం లేక అయిపోయింది, చాలా గొప్పగా అయిపోయింది అని చెప్పాను. కానీ గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు ఇప్పుడున్నటువంటి పనులు కానీ పోల్చి చూసుకుంటున్నారు. అందుకే నేను ఏకైక నినాదంతో ఈసారి ప్రజల దగ్గరికి పోతున్నా, 60 సంవత్సరాల అణచివేత వైపు, 4 సంవత్సరాల అభివృద్ధి వైపు దయచేసి ఒక్కసారి ఆలోచించండి ప్రజలారా అని చెప్పేసి వాళ్ళ దగ్గరికి పోతా ఉన్నాం. వాళ్ళు కూడా నిర్ణయం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. 200% గతం కంటే అద్భుతమైనటువంటి మెజారిటీతో గెలిచే అవకాశం నాకున్నది. ఏదైతే గతంలో 2014 మీరు ఇచ్చిన హామీలు, 100 పడకల హాస్పిటల్ కావచ్చు, ప్రభుత్వ ఇంటర్మీడియట్ కాలేజీ కావచ్చు, ఇది ఎంతవరకు పూర్తయింది మీరేం చెప్తారు? ముందు మీకు ఇవ్వాల్సిన స్పష్టత ఏంటంటే, 2014 ఎన్నికలలో నేను ప్రజల దగ్గరికి వచ్చినప్పుడు ఏమీ హామీ ఇవ్వలేదు. నాకున్నదే 13 రోజుల సమయం. అప్పుడున్నటువంటి మండలాలు 6 మండలాలు, ఒక మండలానికి 2 రోజులు సమయం కేటాయించుకొని ప్రతి గ్రామ పంచాయతీ తజ్జేయడానికి నాకు అవకాశం లేకుండా అంత బిజీ షెడ్యూల్ ఉండే. కాబట్టి నేను హామీలు ఇచ్చిన అనేటువంటిది అబద్ధమైనటువంటి మాట, ఒకటి. రెండు, అవి అవసరం ఉన్నాయి, చేసుకోవాలి. దానికోసం ప్రభుత్వంలో మనం అప్లై చేసుకున్నాం, అసెంబ్లీలో మాట్లాడినాం, కేసీఆర్ గారు దృష్టి తీసుకుపోయినాం. 100 పడకల ఆసుపత్రి పరిశీలనలో ఉన్నది, పూర్తయ్యే దశకు వచ్చింది. ఎన్నికల తర్వాత 100% 100 పడకల ఆసుపత్రిని తీసుకొచ్చుకొని తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలో అది అవసరం ఉన్నది. 122 తండాలతో ఉన్నటువంటి నియోజకవర్గం ఆ మధ్యలో ఉన్నటువంటిది. కాబట్టి ఇక్కడ అవసరం ఉందని చెప్పేసి వారు దృష్టి తీసుకుపోయినాం. అది దాదాపుగా అయిపోయేటువంటి అవకాశం ఉంది. ఇంటర్మీడియట్ కాలేజ్ తిరుమలగిరికి సంబంధించి కూడా నేను ప్రత్యేకమైనటువంటి హామీ ఎక్కడ కూడా ఇవ్వలేదు. అయినా అది అవసరమే, హామీ ఇవ్వలేదు కాబట్టి నేను చేయలేదు అని చెప్పి తప్పించుకునే పనేం లేదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా నూతన జూనియర్ కళాశాల శాంక్షన్ రాలేదు.
ఒకటి వచ్చినా కూడా ఒకటి తిరుమలగిరిది అయి ఉంటుండే ఒకటి. దానికి కారణాలు కూడా ఉన్నాయి. ఏంటి కారణాలు అంటే మోడల్ స్కూల్లో ఇంటర్మీడియట్ కళాశాలలు వచ్చినాయి. తిరుమలగిరిలో ఉన్నటువంటి మోడల్ స్కూల్లో కూడా ఇంటర్మీడియట్ కళాశాల రావడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి పిల్లలకు ఒక ఆల్టర్నేట్ ఉంది కాబట్టి ఇక్కడ అవసరం లేదు అనేటువంటి దాని కింద డిలే చేశారు. అది కారణం తప్పితే చేయలేకపోవడం మన అసమర్థత అట్లాంటిది ఏం లేదు. 200% ప్రజలకంటే ఎక్కువ ప్రతి విషయం మీద, ప్రతి ఊరి మీద, ప్రతి ఉన్నటువంటి సమస్య మీద పూర్తి స్థాయిలో 4 సంవత్సరాలు అవగాహన తెచ్చుకొని ముందుకుపోతున్నటువంటి అవకాశం నాకున్నది. కాబట్టి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేదు. ఇంత అద్భుతంగా గతంలో ఏ రాజకీయ నాయకుడు చేయలేదని చెప్పేసి ఏ చర్చకైనా సిద్ధంగా ఉన్నటువంటి అవకాశం నాకున్నది. ఎస్ఆర్ఎస్పి కాలువకు సంబంధించి ఏ ఎమ్మెల్యే ఏ ప్రజాప్రతినిధి పట్టుపట్టనట్లు మీరు గట్టిగా దాని మీద పట్టుపట్టి దాని మీద ఒక పోరాటమే చేశారంటారు, ఎలా చేశారు అది? అంటే వాస్తవానికి ఎస్ఆర్ఎస్పి ఫేజ్ 2 కింద ఉన్నటువంటి దాంట్లో మన దగ్గర స్టార్ట్ అయినటువంటి సూర్యాపేట జిల్లా ప్రస్తుతం లోపలికి వచ్చిన తర్వాత నన్ను దాటుకొని సూర్యాపేటకు పోయి, తుంగతుర్తిని దాటుకొని సూర్యాపేటకు పోయి తర్వాత కోదాడ దాకా పోవాలి. నాకు అసలు అర్థం కాలేదు ఎస్ఆర్ఎస్పి కళలు. చాలామంది ఏం చెప్తారంటే నేను పుట్టక ముందుకు, నేను 1981లో పుట్టినాను, దానికంటే ముందు పూర్వము గోదావరి జిల్లాలు కావాలంటే నా కోటలు అని చెప్పేసి గోడ మీద రాసుకునేది. ఆ గోడలటే పోయినాయి, గోదావరి జిల్లాలటే పోయినాయి, రాత్రులటే పోయినాయి, నీళ్ళు మాత్రం రాలే. నాకు అర్థం కాలేదు 30 సంవత్సరాలకి ఉన్నటువంటి సమస్య ఎందుకు ఇది ముందుకోవట్లేదని చెప్పేసి చూస్తే 2005లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒకటే కాలువకు 2 దిక్కులకు కొబ్బరికాయ కొట్టిన, ఆ మూలకు కొట్టిన ఈ మూలకు కొట్టిన పేరు కోసం ఎన్నికల ముందు ధన మిత్రమతి దొరికిన అక్కడ కాంట్రాక్టులు తీసుకుని అవతలపడ్డారు. నిజంగా కాలువ తీయాల్సిన తీయలేదు. మళ్ళీ వాటిని చూస్తే ఏంది ప్రాబ్లం అంటే ఆరుతడి పంటల కోసమే ఇస్తామంటారు, చెరువుల కోసం నీళ్ళు ఇయ్యరు. మరి చెరువు కింద నాకట్టు కూడా రైతే కదా, ఆయనకు నీళ్ళు ఇవ్వాలి కదా అంటే సమస్యలు చెప్పారు. భారీ నీటి పారుదల శాఖ నుంచి చిన్న నీటి పారుదల శాఖ ఇది చెరువులు, దీనికి దానికి ఇవ్వడానికి లేదు మాకు రూల్ అని చెప్పేసి కారణం చెప్తారు. ఇవేం రూల్స్? ప్రజలకు ఏదైనా సమస్య ముందుకు పోవాలంటే సులభతరమైనటువంటి కండిషన్స్ ఉండాలి, కానీ దాన్ని క్లిష్టతరం చేసి నీళ్ళు ఇవ్వకపోవడం ఏందని చెప్పేసి అర్థం కాక నేను మొత్తం ఉన్నటువంటి నా కాలువల మీద తిరిగిన ఈ సమస్యను అర్థం చేసుకోవాలని. మనం ఉన్నటువంటి ప్లేస్ నుంచి, నా నియోజకవర్గం నుంచి ఉన్నటువంటి ఎస్ఆర్ఎస్పి ఏదైతే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఉందో ఆ ప్రాజెక్ట్కి దాదాపు 380 నుంచి 400 కిలోమీటర్లు ఉంటుంది. వాడు పెట్టింది వరద కాలువ అని పెట్టారు. ఆ వరద కాలువ అంటే ఎప్పుడో గోదావరి నీళ్ళు రావాలి, అది ఎక్కువ వరద పొరలాలి, తీసుకొని వచ్చి మాకు ఇవ్వాలి. 380 కిలోమీటర్లు దాటుకొని రావాలి సర్ప్లస్ వాటర్ వరద కాలువ ఎన్నర రావాలి. అది తీసుకొచ్చిన తర్వాత చూస్తే ఎస్ఆర్ఎస్పి దాటుకొని మిడ్ మానేరు, మిడ్ మానేర్ నుంచి లోయర్ మానేరు, లోయర్ మానేరు నుంచి కాకతీయ కెనాలు, కాకతీయ కెనాల నుంచి మైలారం ప్రాజెక్టు, మైలారం ప్రాజెక్టు నుంచి బయ్యన్నవాగు, బయ్యన్నవాగు దాటిన తర్వాత వెలిచాల దగ్గర నాకు 69, 70, 71 మూడు కాలువలు జీరిపోతే ఆ మూడు ప్రధానమైన కాలువలు నా నియోజకవర్గం దాటుకొని 71 సూర్యాపేట దాటుకొని కుదరకపోతుంది. ఒక విధంగా పిహెచ్డి చేశారు దాని మీద. అంతే కదా, ఎందుకంటే ఆ వచ్చినటువంటి కేఎంసీ కాకతీయ మెయిన్ కెనాల కాలువ తీసుకొచ్చి ఈటూరు అనేటువంటి గ్రామం చెరువులో కలిపారు. ఎందుకు అక్కడ కలిపారు? 71 ఇక్కడ నుంచి ఎందుకు స్టార్ట్ చేశారు, చిన్నగా చేసిన కాలువ అని చూస్తే ఈటూరు చెరువు నిండి పొంగి పొరిగితే మూసి ప్రాజెక్టులో పడుతుంది. మూసి ప్రాజెక్టు నింతే మళ్ళీ గేట్లు లేపితే పులిచింతలకు పోతుంది. అంటే వచ్చే గోదావరి జిల్లాల వరద కాలువను కూడా ఆయన పులిచింతలను నింపుకోవడానికి తీసిన కాలువ తప్పితే తుంగతుర్తి నియోజకవర్గ ప్రజల కోసమో సూర్యాపేట ప్రజల కోసమో తీసినటువంటి కాలువ కాదు. అది నాకు అర్థం కావడానికి 2 సంవత్సరాలు పట్టింది. దాన్ని అర్థం చేసుకొని అప్పుడు నేను కాలువల మీద పడి అసలు ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయని చెప్పి చూస్తే అన్ని సమస్యలే, అన్ని అసంపూర్తి పనులే. కాంట్రాక్టర్ పిలిచి మాట్లాడితే 2005 ఇచ్చినటువంటి పనులు సార్, మాకు రేట్లు వర్కౌట్ అయితే ఏం చేయాలని చెప్పేసి వాళ్ళు అంటారు. ల్యాండ్ ఎక్విజిషన్ అయితే రైతులు సార్ మా భూములు గుంజుకు కానీ పైసలు ఇవ్వలేదంటారు. అట్లా వాళ్ళకి డబ్బులు ఇప్పించి 154 ఎకరాల ల్యాండ్ ఎక్విజిషన్ చేయించి, కాలువల మరమ్మతులు చేయించి, 32 తూములు పెట్టి ఇట్లా పెట్టడానికి లేదంటే లేదు లేదు మా రైతులకు నీళ్ళు ఇవ్వాల్సిందే, చెరువులు నింపాల్సిందని చెప్పి 32 తూములకు శాంక్షన్ ఇప్పించి 2 కోట్లతో ఇప్పుడు పనులు నడుస్తూ ఉన్నాయి. అట్లా పూర్తి స్థాయిలో నేను తిరిగి జగదీష్ రెడ్డి గారు తిప్పి, ఒకసారి హరీష్ రావు గారు తీసుకొచ్చి వారిని కాలువల మీద తిప్పి, వారు పూర్తి అవగాహన ఉంటారు కాబట్టి హరీష్ రావు గారు వారిని తీసుకొని పోయి మళ్ళీ సీఎం గారి దగ్గర సమీక్ష నిర్వహిస్తే అప్పుడు వారు అర్థం చేసుకొని అన్నీ అయిపోయినాయి, కాళేశ్వరం కనెక్ట్ అయితే నీళ్ళు వస్తుందని చెప్తుంది, మనం ఇంత దయనీయంగా ఉందా, ఎన్ని కావాలి డబ్బులు అంటే 140 కోట్లకు ప్రపోజల్స్ పంపినాం, దాంట్లో 10 కోట్లు శాంక్షన్ ఇచ్చారు, 2 కోట్లు 3 తూములకు శాంక్షన్ ఇచ్చారు, మిగిలిన కూడా ఎన్నికల తర్వాత ఇస్తా అన్నారు. ఓన్లీ కాలువల మరమ్మతులు చేసుకుని చెరువులు నింపుకోవడమే కాదు, ఒకవేళ కాలువల నీళ్ళు వచ్చినా కూడా వాటిని పూర్తి స్థాయిలో స్టోరేజ్ చేసుకునేటువంటి రిజర్వాయర్ లేదు, ఆన్లైన్ రిజర్వాయర్ అసలు తుంగతుర్తిలో. మిషన్ కాకతీయలో భాగంగా చెరువు పొడిగా తీత కోసం పోయినప్పుడు నేను కొబ్బరికాయ కొడితే వెలుగు పిల్లని చెప్పి రుద్రమాదేవి చెరువు చాలా అద్భుతంగా 2 గుట్టల మధ్యన ఉన్నది, చాలా తక్కువ ఖర్చుతోనే, చాలా తక్కువ బండుతోనే 300-400 కోట్ల ఒక 3.5 నుంచి 5 టీఎంసీల నీళ్ళు వచ్చే అవకాశం ఉంది. దాన్ని సీఎం గారు దృష్టికి తీసుకుపోయిన వెంపట దగ్గర ఒక చెరువు ఉంది, 0.5 టీఎంసీ వచ్చే అవకాశం ఉంది. ఈ రెండింటిని రిజర్వైర్ చేయడం అవసరం అంటే సీఎం గారు మొత్తం గూగుల్లో చూసి మొత్తం దాన్ని ఒక డిజైన్ చేసి పెట్టి సర్వేకి కూడా ఆర్డర్ ఇచ్చారు. ఈ ఎన్నికలలో ప్రధాన హామీగా నేను ముందుకుపోతున్నది కూడా ఆ రెండింటిని, రుద్రమాదేవి చెరువుని, వెంపటి పెద్ద చెరువు, రెండింటిని కూడా రిజర్వాయర్గా మారుస్తానే నినాదంతోనే పోతా ఉన్నా. ఈ కాలువలలో కూడా 2 పంటలకు 4-5 నెలలు నీళ్లు చూపించి 2 పంటలకు 95,500 ఎకరాల ఆయకట్టు ఉన్నది. చెరువుల కింద ఉన్నటువంటి ఆయకట్టు మొత్తం కలిపితే దాదాపు 100,000 ఎకరాల మీదనే 2 పంటలకు నీళ్ళు ఇచ్చేటువంటి అవకాశం పూర్తి స్థాయిలో ఎస్ఆర్ఎస్ నుంచి చేస్తున్నా, 100% దాన్ని చేసి తీరుతా. దానికి నాకు కేసీఆర్ గారి ఆశీర్వాదం కూడా ఉన్నది. ఇప్పుడు భారీ నీటిపారుదలకు సంబంధించి కానీ ఇరిగేషన్కి సంబంధించింది కానీ మీరు ఒక పోరాటమే చేశారు. ఆ విషయం పక్కన పెడితే ఏదైతే ఉద్యమ సమయంలో తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన గాదర్ కిషోర్ చార్మింగ్ ఎమ్మెల్యేగా ఉందా అంటే మీరేం చెప్తారు? అంటే ఇక్కడ 2 అంశాలు.
వాస్తవానికి ఉద్యమ సమయంలో కొట్లాడినటువంటి సందర్భం, ఒక చిన్న వేరియేషన్ చెప్తాను నేను. తెలంగాణ కావాలి అని చెప్పి పోయినప్పుడు, అసెంబ్లీ ముట్టడి పేరుతో పోయినప్పుడు మమ్మల్ని ఎక్కడికక్కడ దిగ్బంధం చేసి అరెస్టు చేసి జైల్లో పడేసి కేసులు పెట్టి పెట్టినటువంటి పరిస్థితి. ఆ ఉద్యమ ప్రస్థానంలో దాదాపు 172 కేసులు, ఒక 6 నెలలు జైలు జీవితం. అట్లాంటి పరిస్థితిలో ఒక ఎమ్మెల్యేగా అదే అసెంబ్లీ పోతుంటే అదే పోలీసు వాళ్ళే మాకు హానర్ చేస్తూ యాజ్ ఏ ప్రోటోకాల్ సల్యూట్ చేసి లోపలికి పంపించేటువంటి పరిస్థితి. కాబట్టి టోటల్ డిఫరెంట్ షేడ్స్ రెండు కూడా. మీరు అన్నట్టుగా ఉద్యమ ప్రస్థానం ఉన్నటువంటి లైఫ్ కానివ్వండి, ప్రజా జీవితంలో ఉన్నటువంటి లైఫ్ కానివ్వండి, ఒక అగ్రెసివ్ నేచర్తో ప్రభుత్వానికి అడ్మినిస్ట్రేషన్కి పోలీస్కి వ్యతిరేకంగా కొట్లాడి మళ్ళీ అదే అడ్మినిస్ట్రేషన్లో మనం పనిచేయాలంటే కూడా మనం ఇమ్మడానికి, ప్రజలను అర్థం చేసుకోవడానికి, ప్రజా రాజకీయాలు గ్రౌండ్లో ఉన్నటువంటి రాజకీయాలు వేరు, ఉద్యమ సందర్భం వేరు, వీటిని అర్థం చేసుకోవడానికి నిజంగా కూడా నాకు ఒక 2 సంవత్సరాలు పట్టింది. అవన్నీ అర్థం చేసుకొని ఎట్లా ఉండాలి ప్రజలు అనేటువంటి దాన్ని తెలుసుకోవడానికి ఒక 2 సంవత్సరాలు పట్టింది. అంటే ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాం మనం, అగ్రెసివ్ ఉండి ఉద్యమానికి వచ్చినాం, అయితే అయితే అంటాం, కాకపోతే కాదు అంటాం. అది చాలామందికి నచ్చలేదు, అదే మనం ముందు పోగానే ఈయననే కాదంటే అనేటువంటి ఫీలింగ్ వచ్చింది. నాకేముంటుందంటే కాదు అనే పని దాని గురించి 2 సార్లు వాళ్ళని తిప్పించుకోవడం న్యాయం కాదు కదా, వాళ్ళు డబ్బులు వేస్ట్ అయితే, కిరాయిలు వేస్ట్ అయితే, టైం వేస్ట్ అయితే కదా అని మనం నిజాయితీగా ఉండేటువంటి స్వభావంతో ఉంటుంది. తర్వాత ప్రజలు కూడా అర్థం చేసుకోరు, ఓహో ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే అయితే 5 అంటాడు, కాకపోతే కాదంటాడు, నిక్కచ్చిగా ఉంటాడు, అబద్ధమైతే చెప్పాడు అని తర్వాత వాళ్ళకి రాను 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 నా ఆటిట్యూడ్ అర్థమైంది. నేను కూడా వారిని అర్థం చేసుకున్నాను, ఓహో ప్రజా జీవితంలో మన లక్ష్యము మన కాకుండా ప్రజలకు సంబంధించినటువంటి లక్ష్యాల పట్ల వాళ్ళు సంతృప్తి చెందే విధంగా మనం పనిచేయాలి, మన సంతృప్తే కాదు ప్రజల సంతృప్తి కూడా అవసరం అనేది అర్థం చేసుకోవడానికి నాకు సమయం పట్టింది. రెండు డిఫరెంట్ షేడ్స్ మొత్తానికి ఉన్నటువంటి అవకాశం సద్వినియోగం చేసుకొని చిన్న వయసులో మంచి అవకాశం వచ్చింది. ఇంత మంచి అవకాశాన్ని ఎక్కడ అవకాశం దొరికినా వినియోగించుకొని ముందుకు పోయి దీన్ని కాపాడుకొని ఇదే విధంగా జీవితాన్ని కొనసాగించాలనుకుంటాం కానీ చెడగొట్టాలని చెప్పేసి ఎవరం కూడా కోరుకోము. నాకు చాలా విశ్వాసం ఉంది, 4.5 సంవత్సరాలుగా ఒక చిన్న కంప్లైంట్, ఇక్కడ ఒక కాంట్రాక్ట్ నిబంధన పెట్టినట్టుగాను, ఒక ఇంకో దాంట్లో వెళ్ళి పెట్టినట్టుగాను, ఒక వ్యాపారస్తుని జోలికి పోయినట్టుగాను, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా నా చాతన కాడికి, నాకు అవకాశం ఉన్న కాడికి, నేను ఏం తిప్పలబడినో ఏం చేసినో, పార్టీ సహకరించి అక్కడికి సహకరిస్తే నేను ప్రజా జీవితంలో ముందుకు పోయిన తప్పితే ఎక్కడ కూడా చిన్న కంప్లైంట్, కక్షలు కార్పొందాలని మీకు స్టార్టింగ్లో అదే చెప్పినా, ఒక చిన్న రాజకీయ గొడవలు ఈరోజు వరకు, ఒక చిన్న వ్యతిరేక పార్టీ వాళ్ళ మీద కేసులు పెట్టినటువంటి సందర్భాలు లేవు. అందరినీ కలుపుకపోవాలి, అభివృద్ధి ఎజెండాతో ముందుకు పోవాలి. కేసీఆర్ గారు ఏదైతే పార్టీలకు అతీతంగా పారదర్శకంగా అందరి అర్హులకు ఇవ్వమని చెప్పిండో అదే దాన్ని నేను కేసీఆర్ గారి బాడలే కొనసాగుతూ ఇక్కడ కూడా అందరినీ కలుపుకొని పోయే ప్రయత్నం చేస్తాను. కానీ ఎక్కడ కూడా చిన్న చివుకుమనేటువంటి సమస్యలు కానివ్వండి, లేకపోతే ప్రజలతో ఉండేటువంటి ఇబ్బందులు కానివ్వండి, కాంట్రాక్టర్తో ఇబ్బంది ఏ దాంట్లో కూడా ఎక్కడ ఇన్వాల్వ్ కాలేదు. నేను ప్రజలు అర్థం చేసుకోవడానికి కూడా ఇట్లా కాదు, మనమే ప్రజల దగ్గరికి పోవాలని చెప్పేసి ఆలోచన చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే తుంగతుర్తి నియోజకవర్గానికి గతంలో వెళ్ళిన వాళ్ళు పెద్ద పెద్దోళ్ళు, పొడుగు పొడుగులు, మొత్తం ఇక దొరలు రాజుల టైపు ఉన్నటువంటి సమస్య. ప్రజలకు సమస్య చెప్పుకోవడానికి ఎమ్మెల్యే దగ్గరికి రావాలనేటువంటి ఆలోచన అవకాశం కూడా లేకుండే, దాంతో నేను ఎమ్మెల్యే గెలిచినాక కూడా చాలా నా దగ్గరకు రాకపోతుండే. నాకు అర్థం కాలేదు ఇదేంది, కనీసం ప్రజలు రావట్లేరు చెప్పుకోట్లేరు ఏంది అంటే గ్యాప్ అర్థమైంది. ఒక ఎమ్మెల్యేని కలవాలంటే ముగ్గురు దాటుకుని వచ్చే పరిస్థితి గతంలో, ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి నేనే పల్లెనిద్ర కార్యక్రమాన్ని పెట్టుకొని దాదాపు 38 గ్రామాలలో పడుకొని రాత్రిపూట పడుకోవడం, పొద్దున ఊరంతా తిరగడం, పొద్దున రచ్చబండ పెట్టుకోవడం, వాళ్ళ సమస్యలు వినడం, సాధ్యమైనంత కక్కని పరిష్కరించడం, మా అధికారులను రిక్వెస్ట్ చేసి జర దండం పెడితే మీరు కూడా రండి నా ఎమ్మెట్ అక్కడ ఉన్నట్టు సమస్య పరిష్కరిద్దామంటే వాళ్ళు కూడా పాపం సహకరించి ఎంఆర్ వాళ్ళు కానీ ఎండి వాళ్ళు కానీ చాలా వరకు సమస్యలు పరిష్కరిస్తే ఆహా వీడు పిల్లగాడు సోరగున్నాడు, పిల్లగాడు కానీ బాగానే చేస్తున్నాడు అనేటువంటి పేరు రాగలిగింది. అప్పుడు మనం ప్రజలలో మమేకం కలిగినాం, ఈ లైఫ్ను అర్థం చేసుకోవడానికి టైం పట్టింది. వాళ్ళు కూడా చెప్పుకోగలిగారు, మనకు కూడా లైఫ్ అర్థమైంది, మనకు కూడా సమస్యలు అర్థమైనాయి, లేకపోతే మనం దూరం దూరం ఉంటే వాళ్ళు దూరం దూరం ఉంటారు. ఇట్లా కాదు అని చెప్పేసి ఇప్పుడు మనం మాట్లాడుతున్నటువంటి తిరుమలగిరి హెడ్క్వార్టర్లో ఇక్కడ ఇల్లు తీసుకొని గెలిచిన ఎన్నికల సందర్భంలో పోటీకి వచ్చినప్పుడు తీసుకున్న ఇల్లు, అప్పటి నుంచి ఇట్లనే దీంట్లోనే ఉంటున్నాం. ఎట్టి పరిస్థితిలో వారానికి 3 రోజులు ఇక్కడ ఉండేటువంటి అవకాశం, 99% ఇక్కడ ఉంటుంది, ఇక్కడ నడుస్తూనే ఉంటుంది. రాత్రి ఒక్కొక్కసారి అయితే 1 గంట 2 గంటలు అసలు నమ్మరు, గంతరాత్రి వచ్చి కలుస్తారు ఎమ్మెల్యే అనుకుంటారు. వాస్తవంగా 1 గంట 2 గంటలకు కలిసినటువంటి సందర్భాలు కోకొలలు ఇక్కడ, ఇక్కడ ఉంటాడు అంటే రాత్రి ఎంతసేపైనా కలుస్తున్నటువంటి విశ్వాసం ఉంది, ఎంత రాత్రి అయినా వస్తారు. అంటే ఈ వాతావరణాన్ని మార్పు చేసుకొని పోవటానికి ఒక టైం పట్టింది. బట్ అల్టిమేట్గా ఏంటంటే మా కేసీఆర్ గారు కూడా ఒక ప్రోగ్రామ్ వెనకాల ఒక ప్రోగ్రామ్ ఇట్లా ఫిక్స్ చేసి పెట్టాడు, నట్లు టైట్ హరితహారం మిషన్ కాకతీయ, దానికోసం తిరగానే మిషన్ భగీరథ, ఇది అయిపోగానే ఇంకో ప్రోగ్రామ్ చెక్కులు పంచమంటాడు, అది అయిపోగానే సీఎంఆర్ ఇట్లా రపా 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 బతుకమ చిల్లలు పంచాలి, ప్రేమ బిందులు ఏర్పాటు చేయాలి, ముస్లింలకు సంబంధించినటువంటి రంజాన్కి ఇట్లా నీకు ఎక్కడ ఖాళీ ఉంచాడు, ఎప్పుడు ఎంగేజ్ అయి ఉంటాను, కాన్సెన్స్లీ అహర్నిశలు శ్రమిస్తూనే ఉండాలి. కాబట్టే మేము 4.5 సంవత్సరాలుగా ప్రచారంలోనే ఉన్నాము, కొత్తగా ప్రచారం చేయాల్సిన అవసరం లేదు అంటే నేను ఇప్పుడు 4 సంవత్సరాలు ప్రచారాలు కనెక్టింగ్లోనే ఉన్నారు అంతే కదా, ప్రజలతోనే మమేకమై ఉన్నాం 4.5 సంవత్సరాలుగా, ఎప్పుడు ప్రజలతోనే ఉంటున్నాం, కొత్త ప్రచారం అవసరం లేదు. అదే మిగతా పార్టీల వాళ్ళకు కట్టసి ఇప్పుడు కలవటం అనేది కట్టసి, ఓకే ప్రచారం ఇప్పుడు చేయాల్సింది అది వేరు, కానీ చేసినటువంటి పనులను చెప్పుకుంటే తిరిగి సరిపోతుంది. మిగతా పార్టీలకు ఏంటంటే సంక్రాంతి పండుగకు గంగరెడ్డి వచ్చినట్టు ఇప్పుడు వాళ్ళు వేషం వేసుకొని అంత తయారు చేసుకొని బయలుదేరి రావాలి, ఆ పరిస్థితి మాకు లేదు. పోనీ 4.5 సంవత్సరాల మిగతా పార్టీలు ప్రజా సమస్యల మీద ఇంకో అభివృద్ధి మీద ఏమైనా మాట్లాడారంటే మాట్లాడడానికి అవకాశమే లేదు. ఒక విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఓరల్గా రిలీజ్ చేసింది, మీరిచ్చే ఇప్పుడు సంక్షేమ పథకాలు, ఇప్పుడు వృద్ధాప్య పెన్షన్లు కావచ్చు, లేకపోతే షాదీ ముబారక్ కావచ్చు,
కళ్యాణ లక్ష్మి కావచ్చు, మీకన్నా కొద్దిగా ఇంకొద్దిగా పెంచుతూ ఎక్కువ ఇస్తూ వాగ్దానాలు అయితే ఇవ్వడం జరిగింది. దానివల్ల ఏమైనా ఇబ్బంది కలుగుతుందా మీకు? అంటే ఇక్కడ రెండు అంశాలు ఉంటాయి. ఒకటే ఒక మాటలో కేసీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు, ప్రజానాడి తెలిసిన వాడు చాలా గొప్ప సాహిత్యవేత్త, ఒకటే డైలాగ్లో ప్రజలకు అర్థమయ్యే విషయం చెప్తారు. ఇవాళ చెప్పేటోడో రేపు ఎక్కటేటోడో అన్నాడు సింపుల్గా. ఇవాళ మీకు ఇస్తా అని చెప్పేటోడు ఇవ్వడో రేపు కుడిసి మీద ఎక్కటేటోడో వాళ్ళకి క్లారిటీ లేదు, వాళ్ళని ఎట్లా నమ్మగలుగుతారు ప్రజలు? ఒకటే లైన్లో కేసీఆర్ గారు చెప్పారు. అట్లా కాంగ్రెస్ పార్టీ చెప్పితే విశ్వసించే పరిస్థితి లేదు. ఎందుకు లేదు అంటున్నా అంటే 2014లో కూడా వాళ్ళు మేమే తెలంగాణ ఇచ్చామని చెప్పుకోరు, కానీ ప్రజలు నమ్మలే. అదే రాహుల్ గాంధీ గారు వచ్చి అదే హైదరాబాద్లో 2 లక్షల రుణం మాఫీ చేస్తామని అప్పుడు కూడా ప్రకటించిండు, కానీ ప్రజలు నమ్మలే. ఇప్పుడు కూడా ప్రకటిస్తున్నాడు, ఇప్పుడు కూడా ప్రజలు నమ్మరు. అదే కేసీఆర్ గారు 1 లక్ష చేస్తా అని చెప్పారు, చేసినాం. కష్టమైన నష్టమైన 4 సంవత్సరాలుగా 4 దఫాలుగా ఏదో తిప్పలబడి చేసినాం. మాకు సెంట్రల్ గవర్నమెంట్ సహకరించాలి, ఆర్బీఐ సహకరించాలి, అయినా చేసినాం. ఈసారి కూడా ఏం చెప్తున్నారు, 1 లక్ష రూపాయల రుణాన్ని మేము మాఫీ చేస్తాం. మాకేం పోటీ అరికమాలు పాడవా అన్నట్టు, నువ్వు ఒకటంటే నేను 2 అంట, నువ్వు 100 పదాలు అంటే నేను 120 అంట అనేటువంటిది కాకుండా చేసేటువంటి ప్రయత్నం చేస్తాం. ఆసరా పెన్షన్ల విషయంలో కూడా వాస్తవానికి రాజశేఖర రెడ్డి గారు 2009లో ముందు 200 రూపాయలు ఇస్తాను ప్రకటించినప్పుడు ఏదైతే ఉందో అప్పుడు 225 రూపాయలు ఇస్తామని ప్రకటించారు వాళ్ళు. ప్రకటించింది 225 ఇస్తామని, గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత 200 ఇచ్చారు, 20 రూపాయలు తగ్గించారు. మేము ప్రకటించింది 1000 రూపాయలు ఇస్తామని 1000 రూపాయలు ఇచ్చి తీరినాం. ఈ రోజు మళ్ళీ 2016 రూపాయలు ఇస్తామని ప్రకటిస్తున్నాం, 100% ఇచ్చి తీరుతారు. అది కేసీఆర్ గారు ఉన్నటువంటి నమ్మకం. మీ నియోజకవర్గానికి సంబంధించి మంత్రి జగదీశ్వర్ రెడ్డి స్పందించిన దాని కంటే మీరు స్పందించారనేది విమర్శ ప్రజలకి, మీరేం చెప్తారు? మరి నాకైతే ఇప్పటివరకు ఈ విమర్శ ఎక్కడ కూడా వినపడలేదు, మరి మీకు ఎక్కడ దొరికిందో నాకు తెలియదు. నేను స్పందించినంతగా ఎవరు స్పందించారు? నేను ఉండేదే ఇక్కడ, అందుబాటులో ఉండేదే ఇక్కడ, ప్రజా సమస్య మీద కొట్లాడి మా ముఖ్యంగా కాంగ్రెస్ చేస్తున్న విమర్శ ఇది. కాంగ్రెస్ వాళ్ళు అసలు ఎక్కడున్నారండి నాకు అర్థం కాదు. వాళ్ళు ఎన్నడూ వచ్చింది లేదు, చూసింది లేదు, మాట్లాడింది లేదు. ప్రజా నేను బహిరంగంగా ఓపెన్ డిబేట్కు రెడీ, ఎక్కడ స్పందించలేదు, ఏ విషయంలో స్పందించలేదు. ఏ విషయాన్ని నాకంటే మీరు గొప్పగా చేశారు, 4 సంవత్సరాల అభివృద్ధి మీద నేను మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నా, ఏ పని చేసినా అని చెప్పడానికి నాకు అక్కడే వరుసగా ఉన్నాయి. ఎస్ఆర్ఎస్పీ కెనాలకు పునరుద్ధరణకు సంబంధించి చేస్తూ ఉన్నాం. 20 సంవత్సరాలు ఉన్నటువంటి మానాయకుంట బ్రిడ్జ్ని కంప్లీట్ చేసుకున్నాం. 20-25 సంవత్సరాలు ఉన్న రావులపల్లి బ్రిడ్జ్ని కంప్లీట్ చేసుకున్నాం. కావాల్సినటువంటి డబల్ రోడ్లు అన్నీ నాగారం నుంచి పోవాల్సినటువంటి తుంగతుర్తికి, తుంగతుర్తి నుంచి పోయేది మధిరాలకు, అదేవిధంగా సూర్యాపేట నుంచి దంతాలపల్లికి పోవాల్సినటువంటి రోడ్డు దాన్ని కంప్లీట్ చేసుకొని, శాలిగౌరవరంకి సంబంధించి కడపరత నుంచి శాలిగౌరవరం రోడ్డు, మోత్కూరు నుంచి అమ్మనబూరుకు పోవాల్సినటువంటి రోడ్డు, నీకు ఎన్ని కావాలో దాదాపు 196 కోట్ల రూపాయల ఆర్ఎండ్బి ఫండ్స్ తీసుకొచ్చి రోడ్లు వెడప చేసుకునే ప్రయత్నం చేసినాం. దాదాపు కాన్సెన్సీ మొత్తం 4 సంవత్సరాలుగా 50 కోట్ల మీదనే సీసీ రోడ్డు తీసుకొచ్చే ప్రయత్నం. నేను దేనికైనా సిద్ధం, దేనికంటే మొత్తం ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి 12 నియోజకవర్గాలు మంత్రి గారి నియోజకవర్గం కాకుండా మిగతా 11 నియోజకవర్గాలతో నేను దేనికైనా సిద్ధం. నా దగ్గర వచ్చినటువంటి ఫండ్స్ ఎక్కడ కూడా రాలే. అది కేసీఆర్ గారి దగ్గర ఉన్నటువంటి సాన్నిహిత్యం కానివ్వండి, జగదీష్ రెడ్డి గారి దగ్గర ఉన్నటువంటి చనువు కానివ్వండి, కొట్లాడి తనలాడి దండం పెట్టి ఎట్లానే చేసి 10 రూపాయలు ఎక్కువ పట్టుకొచ్చిన తప్పితే ఎక్కడ కూడా తగ్గించలేదు. ఏ విషయంలో చూసినా కూడా ఆసరా పెన్షన్స్ కూడా మీరు సరే దాంట్లో మనం పైరవ్ చేసే పని లేదు, అయినా ఇక్కడ పేదలు ఎక్కువ ఉన్నారు కాబట్టి దాదాపు 44,176 పెన్షన్స్ వస్తున్నాయి. ఒక్క తుంగతుర్తి నియోజకవర్గంలో 44,176 అంటే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి కూడా 6 మండలాలు గతంలో, ఇప్పుడు 6 మండలాలని నూతన మండలాలు 3 ఏర్పాటు చేసుకున్నాం, 9 అయినాయి. దాంట్లో మోత్కూరు నుంచి అడ్డగూడు ఏర్పాటు చేసుకున్నాం. జనాభా తక్కువ ఉంది, కేసీఆర్ గారు సాధ్యం కాదన్నాడు, అయినా కూడా ఇది అవసరం సార్ ఇంటీరియర్ గురించి అడిగినాం. అక్కడ ఉన్నటువంటి పెద్ద నాయకుడు ఉపరుతల పురుషురెడ్డి గారు అని చెప్పేసి ఆయన అడ్డగూడు సొంత ఊరు, ఆయన 30 ఏళ్ళు ప్రయత్నం చేసిండు మండలం చేసాం కాలే, కానీ నేను వచ్చి పోయి చేసిన తర్వాత 30 ఏళ్ళు ప్రయత్నం చేస్తే కాలే, కానీ 30 ఏళ్ళు పిల్లగాడు చేసిన కానీ మండలం అని చెప్పేసి చాలా గొప్ప అప్లాజ్ వచ్చింది. అంటే దాన్ని పనిచేసినప్పుడు కూడా ప్రజలు హర్షిస్తారు మనల్ని. అట్లా బ్రిడ్జులు కట్టినాము, మండలాలను ఏర్పాటు చేసుకున్నాము, గ్రామ పంచాయతీ 48 నూతన గ్రామ పంచాయతీ, 24 తండాలు గ్రామ పంచాయతీ అని, 24 గూడాలు గ్రామ పంచాయతీ అని, 2 మున్సిపాలిటీలు తిరుమలగిరి మోత్కూరు మున్సిపాలిటీ అనౌన్స్ అయినా ఎమ్మటే కేటీఆర్ గారి దగ్గరికి పోయి దండం పెట్టి మీటింగ్ కూర్చోబెట్టుకొని అనా గతంలో మీకు సంబంధించిన శాఖ నాకు లేకుండా ఇప్పుడు నా 2 మున్సిపాలిటీ అయినా మొత్తం ఎంతమంది రూరలే ఉండే, నా మున్సిపాలిటీకి ఏమిస్తామంటే 2 మున్సిపాలిటీలకు 20-20 కోట్లు ఎమ్మటే శాంక్షన్ చేసింది. అంటే మీరు పల్లె నిద్ర చేయటం ద్వారా ఏదైతే గ్రీవెన్స్ నడిచిందో పూర్తి స్థాయి గ్రిప్పు, ఏదైతే ఒక 66 దశాబ్దాల నుంచి ఉన్న సమస్యలు మీకు తెలిసి రావడం పల్లెనిద్ర ప్లస్ అయింది అనుకుంటున్నారు మీరు? 100% ప్లస్ అయింది, ఎందుకంటే ఊరు సమస్యలకే పరిమితం అయి ఉండవు, వారు చెప్పే అటువంటి సమస్యలు నియోజకవర్గానికి కూడా కనెక్ట్ అయి ఉంటాయి. కొన్ని కామన్ సమస్యలు అంటే ఎట్లుంటాయి అంటే, ఇప్పుడు ఉదాహరణ నాకు 9 మండలాలని చెప్పిన, దాంట్లో 6 మండలాలు సూర్యాపేటలో ఉంటాయి, సూర్యాపేట జిల్లాలో, నూతన జూంతల జిల్లాలో 2 మండలాలు యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉంటాయి, 1 మండలం నల్గొండ జిల్లాలో ఉంటుంది. ఇప్పుడు ఈ 6 మండలాలు కలిపి ఒకటే మార్కెట్ ఉంది.
వాళ్ళు పోయినప్పుడు మేము ప్రతిదానికి తిరుమలగిరి మార్కెట్కే రావాలి సార్ అనేటువంటిది దృష్టికి వచ్చింది. ఇమీడియట్గా ఎందుకు తుంగతుర్తి కదా నియోజకవర్గ కేంద్రం మరి అందరికీ మార్కెట్ లేదంటే, తుంగతుర్తి మార్కెట్ పేరు హెడ్ క్వార్టర్ తిరుమలగిరి ఇక్కడ ఉంది, దాన్ని చూసుకొని దానికి అప్లై చేసి పెట్టి మూడు మండలాలకు ఒక మార్కెట్, మూడు మండలాలకు ఒక మార్కెట్ సపరేట్ చేయించేసిన. అది ఎవరు తొనగాలి, చాలామంది ప్రయత్నం చేశారు, కొట్లాడుకురు తనలాడుకురు, ఒకనే సాంగ్ చెప్పిస్తా అంటే ఒకనే పుల్లబెట్టి ఆపిండి, అన్నీ అయిపోయినాయి. మనం వచ్చినాం, నిజాయితీగా సిన్సియర్గా హానిస్గా పనిచేసాం, రెండు మార్కెట్లను ఏర్పాటు చేసుకున్నాం. శాలిగౌరవ మండలం నల్గొండలో ఉంటుంది, అది నకరికల్లో కలిసి ఉంటుండే, వారు మా మండలం సపరేట్ ఉండాలి సార్, మాకు మూసి వాటర్ బాగున్నాయి, మంచిగా గోదావరి జిల్లాలో ఉన్నటువంటి పచ్చగా ఉంటుంది ఒక మండలం, నా తొమ్మిది మండలాల ఒక మండలం బాగుంటుంది నీళ్ళ ఇబ్బంది లేకుండా. అక్కడ ఇమీడియట్గా ఆ ఒక మండలాన్ని సపరేట్ మార్కెట్ చేసుకున్నాం. ఆ శాలిగౌరవ మండలానికి పోతే ఒక ఆసిఫ్ నగర్ కేంద్రాలు కొన్ని ఏళ్ళకి వెళ్ళి ఓ దగ్గర దగ్గర ఎన్నేళ్ల నుంచో ఒక ఐదు గ్రామాలకు విపరీతమైన లాభం జరిగే కేంద్రాలు ఇవ్వలే. ఎమ్మడిబడి ఎమ్మడిబడి నేను కూడా ఫైల్ని పైకి కిందికి మీకు చెప్తే నమ్మరు, ఒక ఏడు సార్లు తిరిగింది రిమార్క్స్ కోసం. వాళ్ళు కూడా ఏడు సార్లు అధికారులు తిప్పడము నేను పట్టు వదలలే ఇంకా దాని మీద. ఇప్పుడు తీసుకొచ్చే జీవో 5.70 కోట్ల శాంక్షన్, శాలిగౌరవం ప్రాజెక్టు ఉంటుంది 6.60 కోట్ల శాంక్షన్. ఈ నియోజకవర్గంలో గతంలో ఉన్న సబ్స్టేషన్ల కంటే ఎక్కువ సబ్స్టేషన్లు, నూతన సబ్స్టేషన్లు 11 శాంక్షన్ చేయించుకున్నాం. కరెంట్ ఎక్కడ కూడా ఇబ్బంది కలగొద్దు, లో వోల్టేజ్ కనపడవద్దు, రూరల్ ఏరియా మనం మొత్తం బోర్ల మీద ఆధారపడి పనిచేయాల్సి వస్తుంది, మనకు వాటర్ లేవు ఎక్కడ కూడా, కాబట్టి మనకు కరెంట్ బాగుండాలి. 11 నూతన సబ్స్టేషన్లు, పాలిటెక్నిక్ కాలేజ్కో బిల్డింగ్ కావాలంటే బిల్డింగ్ శాంక్షన్ చేయించుకున్నాం, గురుకుల పాఠశాలలు మిగతా వాళ్ళకంటే 2-3 ఎక్కువ మనం శాంక్షన్ చేయించుకున్నాం. అట్లా ఏ విషయంలో తీసుకున్నా 1600 కోట్లు అంటే అంత ఈజీగా రావండి, అంత పెద్ద అమౌంట్ రావాలంటే. పంచాయతీరాజ్ రోడ్లు కూడా కొన్ని గ్రామ పంచాయతీలకు రోడ్లే లేకుండే, గ్రామ పంచాయతీలకి రోడ్లు లేవు, అరే ఇదేంది దుస్థితి అని చెప్పి గ్రామ పంచాయతీకి సంబంధించిన అన్ని రోడ్లను ఒకటేసారి శాంక్షన్ చేయించుకోండి. అన్ని డాంబర్ రోడ్లు, మండలంలో 2-3 గ్రామాలు ఉంటున్నట్లు అన్ని కూడా డాంబర్ రోడ్లు చేయించుకొని బీటీ రోడ్లు చేయించుకున్నటువంటి పరిస్థితి. అట్లా వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఏ చిన్న అవకాశం దొరికినా కూడా వాటి అన్నింటిని ముందు తీసుకుపోయి, ఇవన్నీ సమస్యలు ఎప్పుడు తెలిసినాయి మనకు ప్రజల మధ్య పోయినప్పుడు, వాళ్ళని అడగాల్సిన పని లేదు, వాళ్ళు చెప్పే సమస్యలని ఇంటర్లింక్ చేసుకున్నప్పుడు దీనికి లింక్ అయి ఉంటుంది అనేటువంటి మనకు అర్థమవుతుంది. అది మనకు అర్థమైనప్పుడు వాళ్ళు చెప్పకపోయినా మనం దాన్ని వెంటబడి చేయించడం వల్ల ప్రజలల్లో మనకు ఒక గుర్తింపు, ఒక గౌరవం, ఒక సంతృప్తి లభిస్తుంది. 100% ఇక్కడ అందుబాటులో ఉండి ఇక్కడ తిరుగుతున్నటువంటి మనకంటే గొప్పగా తిరుగుతున్న వాళ్ళు నేను 100% చెప్పగలుగుతాను. ఎందుకంటున్నానంటే జూన్ 25 నాకు 2వ కుమారుడు జన్మించిండు, నేను ఎమ్మెల్యే అయిన తర్వాత పెళ్లి చేసుకున్నా, ఫస్ట్ బాబు తర్వాత మొన్న సెకండ్ బాబు జూన్ 25. ఒక 2 రోజులు హాస్పిటల్లో ఉండి తర్వాత నేను నియోజకవర్గానికి వచ్చి మళ్ళీ 2వసారి నా కొడుకుని చూసుకోవడానికి నేను పోయినటువంటి గ్యాప్ 28 రోజుల తర్వాత పోయినా. అంత గ్యాప్ తర్వాత మా నాయకులే పరిచయం అవుతారు, ఏం సార్ మీరు పోయి చూడకపోయినట్టు ఇక్కడ ఒకదాని తర్వాత ఒకటి కనెక్ట్, అప్పటికే ఎమ్మెల్యే అభ్యర్థి అయ్యింది కాదు, ఎన్నికలు వస్తాయని తెలియదు ఎవరికి, అయినా కూడా ఇక్కడనే అందుబాటులో ఉండి దీంట్లో ఎంతవరకు మనం తీసుకుపోగలిగితే అంతవరకు తీసుకుపోవాలనేటువంటి దానికోసం తన్నలాడతాం. ఆ కమిట్మెంట్ మనకున్నది, నిజాయితీతో ఉండడం, విశ్వాసంతో ఉండడం, కమిట్మెంట్తో ఉండడం, తెలంగాణ ఉద్యమంలో ఎంత చిత్తశుద్ధితో ఉండమో ఈరోజు ప్రజా జీవితంలో కూడా అంతే చిత్తశుద్ధితో ఉండడం, ఆ నమ్మకంతోనే వీడు చేయగలుగుతున్నాడు, పిల్లోడైనా సిన్సియర్గా చేస్తున్నాడు అని చెప్పి కేసీఆర్ గారు ఎన్ని రకాలుగా ఓ రకరకాల ప్రచారాలు, అబద్ధ ప్రచారాలు, విష ప్రచారాలు, లంగ ప్రచారాలు చేసినా కూడా కేసీఆర్ గారు దేన్ని నమ్మకుండా వాడు లేడు, వాడు సిన్సియర్గా హానెస్ట్గా ఉన్నాడు, వానికి అవకాశం ఇస్తే మంచి గెలిచి వస్తారని చెప్పి 2వసారి కూడా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా 2018 డిసెంబర్ 7వ తారీఖున జరిగేటువంటి ఎన్నికలల్లో నాకే అవకాశం ఇచ్చి పంపించారు. ముందస్తు ఎన్నికలకు మీ పార్టీ వెళ్ళటం అనేది మీరు క్యాబినెట్ నిర్ణయం తీసుకొని అసెంబ్లీ డిజాల్వ్ చేశారు, అది మీకు లాభమా నష్టమా? వాస్తవానికి ఎన్నికలు జరగటానికి 6 నెలలు 7 నెలలు ముందు వచ్చేటువంటి వాటిని ముందస్తు అనుకోవద్దు, ముందస్తు అనడానికి లేదు. ఒకటి. రెండో అంశం ఏంటంటే ఏ కార్యక్రమం చేపట్టినా కూడా ప్రతిదానికి కాలడ్డ పెట్టేటువంటి పరిస్థితి కనపడుతుంది కాంగ్రెస్ పార్టీది కూడా. మాకైతే కాన్ఫిడెన్స్ ఉన్నాం, ఎన్నికలు మేము గెలిచి గవర్నమెంట్ ఫామ్ చేసినప్పటి నుంచి తర్వాత వచ్చినటువంటి ప్రతి ఒక్క ఉప ఎన్నికలో కూడా బ్రహ్మాండమైన మెజారిటీతోనే టీఆర్ఎస్ పార్టీ గెలిచింది. అది మెదక్ ఉప ఎన్నికైనా, వరంగల్ ఉప ఎన్నికైనా, పాలూరు ఉప ఎన్నికైనా, ఏ ఎన్నికైనా సరే బ్రహ్మాండ మెజారిటీ. చివరికి ఎవరు ఊహించని రీతిలో హైదరాబాద్లో ఉన్నటువంటి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలలో కూడా 99 స్థానాలు గెలిచి దిమ్మె తిరిగిపోయేటువంటి రిజల్ట్ చూపించింది. ఇంత గొప్పగా ప్రజల ఆధారం నుండి మేము ముందుకు పోతా ఉంటే ఒక ప్రాజెక్ట్ కట్టి కంప్లీట్ చేసుకుంటే మాకు లాభం అవుతుంది. వరద కాల ద్వారా ఇందాక మనం అనుకున్న ఎస్ఆర్ఎస్పీ కాలువ మాకు రాదు, ఏం చేయాలి? కాళేశ్వరం దగ్గర పైనుంచి వచ్చేటువంటి ఒరిస్సా మధ్యప్రదేశ్ నీళ్ళు వచ్చి అక్కడ కలుస్తాయి, ప్రాణాయిత ద్వారా అగ్ని వచ్చి నదులు కలుస్తాయి, ఇక్కడ అవైలబిలిటీ ఉంది, వాటిని లిఫ్ట్ చేసి మిట్ మాదగ్గర నింపుకుంటే సేమ్ సిస్టమ్ ఉంది కదా, ఈ మెకానిజం అంతా ఫాలో అయ్యింది కదా, ఇక్కడ నుంచి వచ్చింది ఇక్కడ నుంచి తీసుకుందామని చెప్పేసి కాళేశ్వరం కనెక్ట్ చేస్తే సూర్యాపేట జిల్లాలో మాకు 2.5 లక్షల ఎకరాలకు ఆయకట్టుంది, లాభం అయింది కానీ చెప్పి కేసీఆర్ గారు ఒక ప్రయత్నం చేస్తే దానికి 196 కేసులు వేసి కాంగ్రెస్ వారు అడ్డంపడేటువంటి పరిస్థితి. ఇంత దయనీయమైన పరిస్థితి, ప్రతిదానికి అడ్డంబెడు, మీకు ప్రజల ఆధారం లేదు, మీరు ప్రజలను నమ్మలేరు, మీరు అది చేస్తున్న ప్రతిదానికి లొలిబెడుతుంటే కేసీఆర్ గారికి ఇదంతా కాదు, రాజకీయ స్థిరత్వం అవసరం, ప్రతిదానికి కామెంట్ చేయడం కూడా ఇది కరెక్ట్ కాదు. ఇంకొకటి ఏంటంటే మీరు చెప్పిందంటే నిజాయితీంటే నేను కూడా ఆలోచన చేస్తాను, ప్రాజెక్టు మీద మాట్లాడదామంటే పారిపోతారు, పోనీ అని మీరు మాట్లాడండి ఉత్తమ్ కుమార్ గారు ఆయనకు అవకాశం ఇస్తే నేను ప్రిపేర్ అవ్వలేదంటాడు. అసలు ప్రిపేర్ అయ్యి రాలేదంటే ప్రజల మీద వాళ్ళకి ఎంత కమిట్మెంట్ ఉందో మీరు దయచేసి అర్థం చేసుకోవాలి. ఆ సందర్భంలో ఈ రాజకీయ అస్థిరత్వాన్ని దూరం చేసుకోవాలంటే
మనం మళ్ళీ ఎన్నికలకు పోయి ప్రజల ఆశీర్వాదంతో గట్టిగా రావాలి. అప్పుడు మనకు వచ్చినటువంటి స్థానాలు 62. ఏవైనా అవకాశం ఉంటే ఒక 10 స్థానాలు తీసుకొచ్చి గుంజి పైసలు పెట్టి కొనుక్కొచ్చి మనం గవర్నమెంట్ కూలగొట్టాలనేటువంటి కుట్ర జరిగింది. దానికి అందరం కూడా చూసినాం. రేవంత్ రెడ్డి లాంటి దొంగలు దొరికిరు, చంద్రబాబు నాయుడు వెనక ఉండి నడిపించిండు, ఇదంతా కళ్ళముందర కనపడ్డది. దాని నుంచి బయటపడాలనుకున్నప్పుడు ఒక స్థిరత్వం రావాలంటే మళ్ళీ ఎన్నికలకు పోయి పూర్తిస్థాయి మెజార్టీ మంచిగా 100 సీట్లతో వచ్చి కనుక కూర్చుంటే ఇంకా తెలంగాణ ప్రజలకు పూర్తిస్థాయి మనం న్యాయం చేయొచ్చు అనేటువంటి దాని కొద్ది వచ్చినటువంటి తప్పితే దీంట్లో కావాలని చెప్పేసి ఎవరు మాత్రం వదులుకుంటారండి అధికారాన్ని? ఏ వ్యవస్థలో కూడా ఒక 8 నెలల ముందే అధికారం వదిలిపెట్టుకొని పోవాలనేటువంటి దానికి ఎవరు కూడా సిద్ధపడరు. వీళ్ళ ఊరికి అరాచకాలు మాట్లాడేందుకు డైరెక్ట్ ప్రజాక్షేత్రంలో తెలుసుకుందాం, ఎవరు దీవిస్తే వాళ్ళే పనిచేద్దాం ప్రజాస్వామ్యంలో అని చెప్పేసి వచ్చినటువంటి పరిస్థితి. 100% ఇది మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. చాలా మంచి పరిస్థితిలో, మంచి వేవ్లో మీరు, నేను కూడా చెప్పేది ఏంటంటే నిజంగా ఎవరు ఊహించని రీతిలో ఎట్లయితే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల రిజల్ట్ వచ్చిందో అదేవిధంగా 100 స్థానాలకు టచ్ చేసే అవకాశం టీఆర్ఎస్ పార్టీకి మాత్రం ఉంది. ఇది వాస్తవం. ఈ 4.5 సంవత్సరాల్లో ఈ పని నేను పూర్తి స్థాయిలో చేయలేకపోయాను అని అనిపించిన సందర్భం ఏమైనా ఉందా? నేను అనుకునే దాంట్లో ఎస్ఆర్ఎస్పి కార్యాలకు సంబంధించిన ఈ పార్టీకే పూర్తి చేసి 2 పంటలకు నీళ్ళు ఇవ్వగలగాలి. ఆ ఎస్ఆర్ఎస్పి కార్యాలకు సంబంధించిన దాని మీద అవగాహన తెచ్చుకోవడానికి కొద్దిగా లేట్ అయినటువంటి వాట వాస్తవం. దాన్ని పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసి వచ్చే ఏడాదికి కంపల్సరీ 2 పంటలకు నీళ్ళు ఇవ్వాలనుకున్నాం. ఈ ఏడాది కాగలేకపోయింది, వచ్చే ఏడాది కంప్లీట్ చేసుకోవాలనుకుంటున్నాం. అదొక్కటి మాత్రమే వెళ్తే తప్పితే మిగతా అన్ని విషయాల్లో దాదాపు ప్రజలు ఆశించిన దానికంటే ఎక్కువ చేసినాం. ప్రజలు ఆశించిన దానికంటే, వాళ్ళు అనుకున్న దానికంటే ఎక్కువ చేయగలిగినాం. చివరిగా మిషన్ భగీరథకు సంబంధించి, మిషన్ భగీరథ పూర్తయితే ఓట్లు అడుగుతాము అన్న సందర్భం అప్పుడు ముఖ్యమంత్రిగా. సో ఇప్పుడు మిషన్ భగీరథ పూర్తి స్థాయిలో సందర్భం అయిపోయిన సందర్భం లేదు, కంప్లీట్ అయిన సందర్భం లేదు. మరి దీనికి మీరేం చెప్తారు? అంటే 2 విషయాలు ఇక్కడ చేస్తున్నాము అనేది ఒకటి కావాలి, చేస్తారా లేదా అనేటువంటిది ప్రజలకు అర్థం కావాలి. ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి ముందుకు పోయిర్రా, అసలే కాడెత్తేసిర్రా, ఇది కూడా మనం దయచేసి అర్థం చేసుకోవాలి. మిషన్ భగీరథకు సంబంధించినటువంటి అంశంలో పూర్తి కాలేదనేటువంటి అబద్ధ ప్రచారం. ఎందుకంటున్నానంటే, ఏదైతే వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ నుంచి ఆ ఊరికి సంబంధించినటువంటి ట్యాంకులోకి బల్క్ సప్లై రావాలనో అవన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి. నా నియోజకవర్గం నేనే రామారావు గారు తీసుకొచ్చి కేటీఆర్ గారిని మధిరాళ్ళ బ్రహ్మాండమైన మీటింగ్ పెట్టి 176 ఆవాస గ్రామాలకు నీళ్ళిచ్చే వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ శిల్పకుంటలకు కంప్లీట్ చేసుకొని కొబ్బరికాయ కొట్టించుకొని స్టార్ట్ చేసినాం. అవేమో 5 మండలాలకు వస్తాయి. ఒక మండలం తిరుమలగిరి పూర్తిస్థాయిలో ఎప్పుడో కంప్లీట్ అయింది ముందే, ఎందుకంటే జనగాం నుంచి వచ్చేటువంటి గోదావరి జలాలు ఒక మండలానికి, ఆ 5 మండలాలకేమో కృష్ణా జలాలు వస్తాయి, పాలేరు నుంచి తీసుకొని వస్తాం. పైన ఉన్నటువంటి మోత్కూరు, అడ్డగూడూరు, శాలిగౌరానికి ఉదయ సముద్రం 4 నుంచి రావాలి సోర్సు, 3 డిఫరెంట్ సోర్సెస్ నుంచి. అన్నీ కూడా బల్క్ వాటర్ సప్లై వచ్చినాయి, ప్రజలు చాలా హ్యాపీగా ఉన్నారు. లేకపోతే ఈ సందర్భంలో నిజంగా కూడా బయట తిరిగే పరిస్థితి ఉండదు. ఎందుకంటే విపరీతమైనటువంటి నీతి అద్దరి, ప్రతి ఒక్క ఊర్లో గ్రామ పంచాయతీ బోర్డులను ఎండిపోయినాయి. మిషన్ భగీరథ వాటర్ వచ్చినాయి కాబట్టి ప్రజలు ఈరోజు సంతోషంగా ఉండగలుగుతున్నారు. కాబట్టి మిషన్ భగీరథ అనే దాంట్లో ఏంది పెండింగ్ ఉన్నదంటే, గ్రామాలలో ఉన్నటువంటి ఇండ్లకు ఇచ్చేటువంటి ఇంట్రా విలేజ్ పైప్ లైన్కి సంబంధించిన నల్ల కనెక్షన్ ఏదైతే ఉందో అవి పెండింగ్ ఉన్నాయి. పాత కనెక్షన్స్ అన్నిటికీ కూడా భగీరథ వాటర్ అందుతున్నాయి. కాబట్టి ఇది పాక్షికంగా కొద్దిగా మిగిలిపోయింది తప్పితే కంప్లీట్ కాలేదనేటువంటి, కొంచెం చివరి వర్క్ మాత్రమే మిగిలిపోయింది. కాబట్టి మేము ధైర్యంగా సాహసంగా పోయి ప్రజల దగ్గరికి మొత్తం అయిపోయింది, కొంచెం ముందు అది కూడా చేస్తామనేటువంటి విశ్వాసంతో చెప్పగలుగుతున్నాం, ఆ దమ్ముతో చెప్పగలుగుతున్నాం, ఆ ధైర్యంతో చెప్పగలుగుతున్నాం. ప్రజలు కూడా ఒక 85% చేసిన వాళ్ళు 15% చేయడం కష్టం కాదు కదా, వీళ్ళు మాత్రమే చేయగలుగుతారు అనేది వాళ్ళకి తెలుసు. కాబట్టి మనకు అవకాశం ఇస్తున్నారు. క్లుప్తంగా గాదర్ కిషోర్కి ఓటు ఎందుకు వేయాలి అని అడిగితే ఏం చెప్తారు? గాదర్ కిషోర్కి ఓటు ఎందుకు వేయాలి అంటే, 60 సంవత్సరాలు పంచాయతీలతో కొట్లాడలతో అలసిపోయినటువంటి తుంగతుర్తి నియోజకవర్గాన్ని కేసీఆర్ గారి ఆశీర్వాదంతో, జగదీష్ రెడ్డి గారి సహకారంతో, కల్వకుంట్ల తారక రామారావు గారి సహకారంతో, బూరా నరసయ్యగౌడ్ గారి సహకారంతో 1600 కోట్ల రూపాయలు తీసుకొచ్చి అభివృద్ధి చేసే అటువంటి పదంలో ముందుకు సాగుతున్న క్రమంలో దాదాపు అన్ని గ్రామాలు, అన్ని మండలాలు, ఈ నియోజకవర్గం పూర్తి స్థాయిలో ముందుకు పోతున్నది. కాబట్టి ప్రజలకు సంబంధించినటువంటి సంక్షేమ కార్యక్రమంలో మిగతా నియోజకవర్గాల కంటే మంచిగా కళ్యాణ లక్ష్మి కానివ్వండి, సీఎంఆర్ఎఫ్ కానివ్వండి, కేసీఆర్ కిట్ కానివ్వండి, రైతు బంధు కానివ్వండి, రైతు బీమా కానివ్వండి, మిషన్ భగీరథ కానివ్వండి, మిషన్ కాకతీయ కానివ్వండి, ఆర్ఎన్బి రోడ్డు కానివ్వండి, పంచాయతీరాజ్ రోడ్డు కానివ్వండి, బ్రిడ్జెస్ కానివ్వండి, ఏది చూసినా చాలా అద్భుతంగా ముందుకు పోతా ఉన్నాం. 3 జాతీయ రహదారులు వచ్చినాయి. ఒకటే జాతీయ రహదారి UPA 2 గవర్నమెంట్ వస్తే దాన్ని సీసీగా కన్వర్ట్ చేసినాం, సిరివంచ టు రేణుగుంట. మిగతా 2 జాతీయ రహదారులు తీసుకొని వచ్చినాం. దాంట్లో సూర్యాపేట నుంచి జనగాం ఒక జాతీయ రహదారి వర్క్ నడుస్తుంది, మీరు కూడా రోడ్డు నుంచి వచ్చారు. ఇంకో జాతీయ రహదారి వలిగొండ, అంటే ఏదైతే హైదరాబాద్ నుంచి భద్రాచలం పెట్టారో అది వలిగొండ మీదకెళ్ళి తిరుమలగిరి మీదకెళ్ళి పోవాలి. దానికి మా ఎంపీ గారు బుర్రా నరసయ్యగౌడ్, సీతారాం నాయక్ గారు విపరీతమైన ప్రయత్నం చేశారు. వారితో పాటు నేను కూడా ఢిల్లీకి వచ్చినటువంటి పరిస్థితి. ఇంత గొప్పగా ప్రతి అంశం మీద ముందుకు పోతున్నటువంటి వ్యక్తిగా నేను ఉన్నా కాబట్టి, మీ బిడ్డగా, మీ సేవకుడుగా, రెండోసారి మీ దగ్గరకు వస్తుంటే మీరు ఆశీర్వదించే అవకాశం ఇచ్చి 7 డిసెంబర్ జరిగే ఎన్నికలలో కారు గుర్తు మీద ఓటేసి కనుక నన్ను ఆశీర్వదిస్తే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయితే ప్రాజెక్టులు కంప్లీట్ అవుతాయి. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయితే సంక్షేమ పథకాలు కొనసాగుతాయి. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయితే తెలంగాణ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు అవుతుంది. కేసీఆర్ గారి యొక్క నినాదం, కేసీఆర్ గారి యొక్క ఫోటో, కేసీఆర్ గారే మా నినాదం.
కాబట్టి మేము ప్రతి సందర్భంలో ఎక్కడ పోయినా కూడా ఒకే నినాదంతో చెప్తా, సారు కారు సర్కారు. సారును చూసి ఓటేయండి, కారు గుర్తు మీద ఓటేయండి, సర్కారును అప్పచెప్పండి, బంగారు భవిష్యత్తుకు బాటలు వేయండి. మీరు అందరూ భాగస్వాములు కానీ అంటున్నాం. 200% నాకు విశ్వాసం ఉంది. అత్యధిక మెజారిటీతో అభ్యర్థి ఎవరు వచ్చినా సరే, ఏ పార్టీ నుంచి వచ్చినా సరే, ఎవరు వచ్చినా సరే 200% మొట్టమొదట ఈ 12 నియోజకవర్గాల జెండా ఎగురుతుందంటే తుంగతుర్తి నియోజకవర్గంలోనే టీఆర్ఎస్ పార్టీ జెండా ఎగురుతుంది. థ్యాంక్ యూ అండి గాదర్ కిషోర్ గారు. టైమ్ టు టాక్కు సంబంధించి, తుంగతుర్తి నియోజకవర్గానికి సంబంధించి పూర్తి మీ అభిప్రాయాలను తెలియజేసినందుకు. ఇవి యోయో టీవీ టైమ్ టు టాక్ విశేషాలు. చూస్తూనే ఉండండి యోయో టీవీ. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా, మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.